ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు బడ్జెట్ రేంజ్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయేటువంటి ఒక ఇల్లు అది చూపించిపోతున్నాను. ఇది వచ్చేసరికి 129 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు, అంటే మనకి ఇంచుమించు ఒక 2.6 సెన్స్ అట్లా అయితే రావడం జరుగుతుంది. సో హౌస్ అయితే బాగుంది, మనకి లోపల మనకి వుడ్ వర్క్ కూడా చేంజ్ చేశారు. సో సింపుల్గా ఉంటుంది, మెయిన్ బడ్జెట్ రేంజ్లో రావడం జరుగుతుంది, మంచి లొకేషన్లో కూడా ఉంది. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను, సో పూర్తి వరకు చూడండి. ఇది వచ్చేసరికి 27.5x41 కొలతలతో అయితే ఉంటుంది, నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే గనక ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా, 10x12 సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ టాప్లో పిఓపి సీలింగ్ అయితే రావడం జరిగింది. అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు మెట్ల ల్యాండింగ్ కింద. మెయిన్ డోర్ అంతా కూడా ఇది టేక్ డోర్, ఇది డిజైన్ కూడా ఇచ్చారు చూడండి దీని మీద. అండ్ దీనికి ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే కనుక బోర్ ఇచ్చేసారు, అండ్ ఒక ట్యాప్ పాయింట్ కూడా రావడం జరిగింది మున్సిపాలిటీకి సంబంధించింది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక 2 ft 9 in అయితే ప్లేస్ అయితే వదిలేశారు ఈస్ట్ ఫేసింగ్ సైడు. అండ్ గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా ముందుగానే చేయించడం జరిగింది. సో చూసారు కదా, స్పేస్ కూడా బాగానే ఇచ్చారు. పదండి ఒకసారి లోపల చూద్దాం అప్పుడు. అండ్ వీళ్ళు వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉండడం కోసం వాటర్ లెవెల్ ఇండికేటర్ అయితే ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. మనకి ఏదైతే పైన ట్యాంక్లో వాటర్ ఫుల్ అయిపోతుందో ఆ టైంలో మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక ఇండికేటర్ అయితే ఇచ్చారు. అండ్ అవుట్ సైడ్ మనకి టేక్ డోర్స్ ఇచ్చారు చూడండి, విండోస్ ఫ్రేమింగ్స్ కూడా టేకే. సో ఇక్కడ మనకి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్, ఇది 10x18 సైజులో పెద్దగా తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు. టాప్లో పిఓపి సీలింగ్, ఇది నార్మల్ ప్లెయిన్గా తీసుకున్నారు డిజైన్స్ అనేవి. అండ్ ఈ హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, ఈస్ట్ ఫేసింగ్ సైడు మనకి ఒక 2 windows అయితే రావడం జరిగింది. గుమ్మం అయితే ఏమీ లేదు, జస్ట్ మనకి విండోస్ ఇచ్చారు. అండ్ డోర్ పక్కన చిన్నది పూజా మందిర్ కూడా ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా వుడ్తో వచ్చాయి ఇవి. ఏదైతే మనకి మెయిన్ డోర్ ఉందో దాని పక్కనే చిన్నగా ఒక టీవీ యూనిట్ అయితే వచ్చేసింది. ఈ వాల్ అంతా కూడా డిజైన్ చేంజ్ చేస్తారు చూసుకోండి. సో కింద మనకి స్టోరేజ్ పర్పస్కి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మనకి ఇచ్చిన 2 rooms కూడా కొంచెం పర్లేదు, బాగానే ఇచ్చారు, పెద్దగానే వచ్చాయి. ఇది వచ్చేసరికి 11x4x11.7 సైజులో అయితే ఉంటుంది రూమ్ అనేది. అండ్ ఇక్కడ ఈ విండో చూసారా, ఇది కూడా టేకే ఇచ్చారు చూడండి, అవుట్ సైడ్ టేక్ ఇచ్చారు వీళ్ళు మెయిన్ ఎంట్రన్స్ సైడ్. అండ్ టాప్లో పిఓపి సీలింగ్, ఇది ఇది వచ్చేసరికి ఒక 6-7 అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది కన్స్ట్రక్షన్ చేసి హౌస్ అనేది. అండ్ ఇక్కడ మనకి చిన్న వాటర్ అయితే ఇచ్చారు, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లోపల వచ్చేసరికి సిమెంట్ బల్లలు అయితే రావడం జరిగింది, వుడెన్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది, లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడ. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, పదండి ఒకసారి చూద్దాం అది కూడాని. 27.5x41 ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి. అండ్ ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది. దీని సైజ్ వచ్చేసరికి ఇది 5x4.3 సైజులు అయితే ఉంటుంది. మనకి కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ వచ్చేసాయి. అండ్ అంతేకాదు, ఏదైనా మెటీరియల్ మనం స్టోర్ చేసుకుంటాం కదా వాళ్ళని వస్తువులు, అట్లాంటివి మనకి టాప్లో స్లాబ్ ఇచ్చేయడం వల్ల పైన అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడ, కొవ్వాడలో అయితే ఉండడం జరిగింది. ఏరియా అనేది పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. అండ్ అది వచ్చేసరికి క్రాకరీ అండ్ ఫ్రెండ్స్, ఇది గ్లాస్ డోర్స్ తీసుకున్నారు. పక్కనే దీనికి ఒక డోర్ ఇచ్చారు చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. టోటల్ మనకి గుమ్మాలు అండ్ అట్లాగే విండోలన్నీ కూడా మనకి వుడ్తోనే రావడం జరిగింది.
సో ఈ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది 11x13x9 సైజులో అయితే ఉంటుంది. ఎదురుగా మనకు ఒక విండో ఇచ్చేసారు. అండ్ కలర్స్ కూడా డార్క్ పింక్ కలర్ షేడ్ అండ్ లైట్ పింక్ కలర్ షేడ్లో అయితే 2 కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది. అండ్ టాప్లో పిఓపి సీలింగ్ వచ్చేసరికి నార్మల్ ప్లెయిన్ వైట్ కలర్లో తీసుకున్నారు వీళ్ళు. సింపుల్గా ఉంది డిజైన్ కూడాని. అండ్ రైట్ సైడ్ ఒక వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు. ఒక 3 సెక్షన్స్తో మనకి వార్డ్రోబ్ అయితే వచ్చేసింది. అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. 2 రూమ్స్ కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. 5x10x4x3 సైజులో అయితే ఉంటుంది ఇది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ వచ్చేసే చూసుకోండి. సో మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. సో కిచెన్ చూద్దాం పదండి. ఒకసారి కిచెన్ ఎట్లా ఉంది ఏంటి అని ఒకసారి చూపిస్తాను. ఇది 10x6x10 సైజులో అయితే ఉంటుంది. కిచెన్ పర్లేదు, బాగానే వచ్చింది. ఆ పక్కన ఒక గుమ్మం కూడా ఇచ్చేసారు చూడండి, అది సౌత్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ కిచెన్లో ఈస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు. టాప్లో సీలింగ్ అయితే ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. అండ్ ఇక్కడ ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే మనకి ఇందులో చూడండి ఒక చిన్న సన్షేడ్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఏదైనా మనకి మెటీరియల్ గట్రా స్టోర్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించింది ఇది, సామాన్లు అట్లాంటివి పెట్టుకోవడం కోసం. బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఉన్న వాల్ కూడా టోటల్ స్టోరేజ్ వచ్చేసింది. సో గ్లాసీ టైప్ అయితే ఉంది లామినేట్ ఫినిషింగ్ మొత్తం అంతా. అని లుక్ వచ్చేసరికి వుడెన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది. అండ్ డోర్ కూడా 3 ఫీట్ విడ్త్ ఉన్న డోర్లా లేదు, కొంచెం పెద్దగా కనబడుతుంది చూడండి ఇది. అండ్ గ్యాస్ పైప్ లైన్ వర్క్ అన్నాను కదా, ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, డైరెక్ట్ ఎట్లా అయితే వచ్చేస్తుంది మనకి. సో కొంతమంది బిల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది ప్రొవైడ్ చేయట్లేదు. ఈయన ముందుగానే మనకి ఇచ్చారు ఇది, తర్వాత మళ్ళీ మనం పెట్టించుకునే పని లేకుండా వేయించేశారు. సో స్విచ్చెస్ ఇదిగోండి, గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినవి. అండ్ ఈ రాడ్ చూసారా, ఇది సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డోర్ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఇది. సో మనకి ఎక్కువ పాతకాలం హౌసెస్కి చూసే వాళ్ళం కదా, ఆ టైప్ అయితే ఇచ్చారు ఇది రాడ్ అనేది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా సౌత్ ఫేసింగ్ సైడ్. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ప్లేస్ కూడా బాగానే వదిలేరు, 3.5 ఫీట్ కొంచెం పైన ఉంది. సో చుట్టూరు అన్నీ కూడా మనకి మామిడి చెట్లు అట్లా అయితే ఉంది. బ్యాక్ సైడ్ పక్కన అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా అయితే ఉంది. సో వాషింగ్ మిషన్ సంబంధించినవి పక్కన హౌసెస్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. సో ప్రైస్ కూడా అసలు ఎంత చెప్తున్నారు ఏంటి అని నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి టోటల్గా 129 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2BHK హౌస్ ఇది. దీని ప్రైస్ ఎలా టోటల్ మొత్తం అంతా కూడా మనకి 44.5 లాక్స్ అయితే చెప్తున్నారు, 44.5 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు, ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో తీసుకుందాం అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము, ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అయితే మాత్రం ఇంకా తగ్గిస్తారు, కొంచెం అటు ఇటుగా అంటే మరీ పెద్ద వేరియేషన్ అయితే ఉండదు కానీ కొంచెం తగ్గిస్తారు. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ మనకి ఆ సెన్సార్ లైట్స్ కూడా ఉంటాయి, మనకి బయట వెళుతున్నంతసేపు ఆ లైట్స్ అయితే ఆన్ అవ్వు, మనకి ఏదైతే చీకటి వస్తుందో ఆ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. అట్లాంటి సెన్సార్ లైట్స్ కూడా పెట్టారు బయట వీళ్ళు. అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది. సో బాత్రూమ్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకోవడానికి యూస్ అవుతుందని ఈ మాదిరిగా తీసుకున్నారు. అండ్ టాప్లో అది ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్, అది ఇన్వర్టర్ బయట అయితే ఉంటుంది. అది సేఫ్టీగా ఉండడం కోసం మనకి ఐరన్ గేట్ అయితే ఇచ్చేసారు అక్కడ చిన్నది, బాగుంది బయట ఇచ్చారు, సేఫ్టీగా కూడా ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదే విధంగా మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాము, ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా సేల్ చేద్దాం అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆశీర్వాద్ కంపెనీది ఒక వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. రెండు కూడా ఈయన కన్స్ట్రక్షన్ చేసిన హౌసెసే, ఒకసారి మీరు చూసుకోండి. రెండు సిమిలర్గానే ఉంటాయి, ఒకటి సేల్ అయిపోయింది, ప్రజెంట్ ఇది ఒకటే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 20 ఫీట్ రోడ్ ఇది, డ్రైనేజ్ లైన్ కూడా ఉంది.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ చూసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.